వెల్కమ్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ పార్ట్ సెకండ్లో మనము పెసిమిజం అనేటువంటి పదాన్ని వివిధ రూపాల్లో నౌన్గా అడ్జెక్టివ్గా అడ్వర్బ్గా ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. పెసిమిజం అంటే నిరాశావాదం, అంటే ఇంగ్లీష్లో ఏ ఫీలింగ్ దట్ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపన్, జీవితంలో ఏదో చెడు జరుగుతుందని మనకు మనం అనుకోవడం అన్నమాట. అండ్ సంథింగ్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్, ఇంకా ఏదో మనకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జరుగుతుందని మనము సక్సెస్ఫుల్గా ఉండలేమని మనకు మనము ఊహించుకుంటూ ఉండడమే ఈ పెసిమిజం అంటే. మొదట మనము ఈ పెసిమిజం నౌన్ ఫామ్గా వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫాలోయింగ్ పెసిమిజం ఈజ్ నాట్ గుడ్, అంటే నిరాశావాదాన్ని మనం అనుసరించడం అనేది మంచిది కాదు. పెసిమిజం ఈజ్ వెరీ డేంజరస్, చాలా అపాయకరమైనది నిరాశావాదం. పెసిమిజం లీడ్స్ టు ఫెయిల్యూర్, మనల్ని ఫెయిల్యూర్ వైపు నడిపించేది నిరాశావాదం. పెసిమిస్టిక్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అన్హ్యాపీ, ఎవరు జీవితంలో సంతోషంగా ఉండరంటే నిరాశావాదులు. నిరాశావాదులు జీవితంలో సంతోషంగా ఉండరు ఎప్పుడు కూడా, ఆర్ ఆల్వేస్ అన్హ్యాపీ. పెసిమిస్టిక్, చూడండి ఇక్కడ పెసిమిస్టిక్ అనేది అడ్జెక్టివ్, పెసిమిజం అనేది నౌన్ ఫామ్ అన్నమాట. దే ఆర్ పెసిమిస్టిక్ ఆల్వేస్, వారు ఎప్పుడు కూడా నిరాశావాదులే. షీఈస్ పెసిమిస్టిక్, ఆమె ఒక నిరాశావాది. సో షీ గెట్స్ 2 marks, ఆ కాబట్టినే ఆమెకు ఎప్పుడు కూడా చాలా తక్కువ మార్క్స్ వస్తుంది, ఆమె తక్కువ మార్క్స్ పొందుతుంది అనేసి అర్థం అన్నమాట. హీఈస్ ఎ పెసిమిస్ట్, ఇక్కడ పెసిమిస్ట్ అనేది నౌన్ ఫామ్ అన్నమాట. పెసిమిస్ట్, అతను ఒక నిరాశావాది. దే ఆర్ పెసిమిస్ట్స్, వారు నిరాశావాదులు. షీఈస్ ఎ పెసిమిస్ట్, ఆమె ఒక నిరాశావాది. డోంట్ వర్క్ పెసిమిస్టికలీ, ఇక్కడ పెసిమిస్టికలీ అనేది అడ్వర్బ్ అన్నమాట. ఎప్పుడు కూడా నిరాశావాదంతో పని చెయ్యొద్దు. దే ప్లే పెసిమిస్టికలీ, వారు నిరాశావాదంతో ఆడుతారు, అంటే బాగా ఆడరు అన్నమాట. హీ స్పీక్స్ పెసిమిస్టికలీ, అతను ఎలా మాట్లాడతాడు అంటే నిరాశావాదంతో మాట్లాడతాడు, అంటే అతను మాట్లాడేటువంటి మాటల్లో కానీ ఆలోచనలో కానీ ఎప్పుడు నిరాశే ఉంటుంది అనేసి అర్థం అన్నమాట. ఈ విధంగా మనము పెసిమిజంను డిఫరెంట్ ఫామ్స్తో మన సంభాషణలో లేదా మనము రాసేటప్పుడు కానీ ఉపయోగించడానికి అవకాశం ఉందన్నమాట. మరికొన్ని వాక్యాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే పెసిమిజంను ఏ విధంగా ఏ సందర్భంలో ఉపయోగించాలో మనకు బాగా గుర్తుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.